శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్యదే పదో సమూఢమస్య వాగుంధురే విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు ఓం శుభమస్తు ఓం దేవీం వాచముజనయం దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేజమోర్జందుహానాధేనుర్వాగస్మానవతుష్ఠుదయితో అయం మహోర్తస్య మహోర్తో అస్తు విశ్వామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాను శృణ్వన్నోదసాదనం గణపతే గణేషస్వామాహుర్విప్రాతమం కవీనాం నృతే త్వత్క్రీయతే కించనారే మహావర్గం మాధవచంద్రవర్చ సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు ఏతస్య ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శోభతితో పూర్వసంకల్పానుసారేణ కోటి దీపోత్సవ మహాయజ్ఞ శుభ సందర్భే శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ దేవత సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అమ్మ అందరూ కూడా చేతులు జోడించి నమస్కార ముద్ర పెట్టి కార్తీక మాస శుభ సమయాన శుక్రవారం వేళ సాయంకాలం వేళ అందున మీ అందరికీ తెలుసు సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి అని ఆ మహాలక్ష్మి యొక్క పుష్పార్చన సహిత కుంకుమార్చన మనం చేసుకుంటున్నాం. తత్సంబంధమైన సంకల్పాన్ని మనం అందరము చెబుదామమ్మా. ఒక్కసారి మీ అందరూ కూడా మనసులో గోత్రాన్ని స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మగవారి పేరు, భర్త పేరు స్మరణ చేయండి అందరూ కూడా. నామధేయస్య ధర్మపత్ని, భార్య పేరు కూడా స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేర్లను కూడా తలుచుకోండి, స్మరణ చేసుకోండి. తత్కుమారస్య కుమార్యాహ మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేరు కూడా స్మరణ చేసుకోండి. మమ సహా కుటుంబం అనుకోండి. అస్మిన్ దేశే అస్మిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రే అస్మిన్ పట్టణే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం అందరూ కూడా నమస్కార ముద్ర పెట్టి సంకల్పాన్ని అందరూ చెప్పండి అమ్మా గట్టిగా. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనలక్ష్మి స్థిరలక్ష్మి మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీ స్వర్ణ మహాలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస శుభ సమయే యథాశక్తి స్వర్ణ మహాలక్ష్మి పుష్పార్చన సహిత కుంకుమార్చన పూజా అహం కరిష్యే. శిరస్సు వంచి ఆ స్వర్ణ మహాలక్ష్మికి నమస్కారం చేసుకోండి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి గట్టిగా వేలూరు స్వర్ణ మహాలక్ష్మి వినపడేట్టుగా జై చెబుదాం. జై జయ స్వర్ణ మహాలక్ష్మి మాతాకి.
జై జై వేలూరు స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిశ్చైత సాదనో మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతి దీనామావిత్ర్యవత్ మహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం జ్ఞానరూపాయ విద్మహే శక్తి అంశాయ ధీమహి తన్నో శక్తి అంబా ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీం అభయలక్ష్మ్యై నమః ఓం శ్రీం అలంకారలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఓం శ్రీం భక్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః మీ ముందున్నటువంటి దేవతా విగ్రహం దగ్గర పూజ చేస్తూ ఉండండి పూజా ద్రవ్యాలతో ప్రతి నామానికి ఓం స్వర్ణ మహాలక్ష్మ్యై నమః అనుకుంటూ ఉండండి ఒక మూడు మార్లు అందరము చెబుదాం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి గట్టిగా చెప్పండి ఓం స్వర్ణ మహాలక్ష్మ్యై నమః ధనలక్ష్మ్యై నమః ఇంకా గట్టిగా ఓం స్వర్ణ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీ ఓం స్వర్ణ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీ ఓం స్వర్ణ మహాలక్ష్మ్యై నమః మా ప్రతి నామానికి ఈ మంత్రం చెబుతూ చేస్తూ ఉండండి రాజ్యలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మి నమః ఓం శ్రీం శాంతలక్ష్మి నమః ఓం శ్రీం కాంతిలక్ష్మి నమః ఓం శ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆత్మానందలక్ష్మ్యై నమః ఓం శ్రీం దయాలక్ష్మ్యై నమః ఓం శ్రీం సత్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం సౌఖ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం వ్రతలక్ష్మ్యై నమః ఓం శ్రీం గజలక్ష్మ్యై నమః ఓం శ్రీం రాజలక్ష్మ్యై నమః ఓం శ్రీం తేజోలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆకర్షలక్ష్మ్యై నమః ఓం శ్రీం సత్వలక్ష్మ్యై నమః ఓం శ్రీం తత్వలక్ష్మ్యై నమః ఓం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః ఓం శ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః ఓం శ్రీం వీర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం ధైర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఔషధలక్ష్మ్యై నమః ఓం శ్రీం సిద్ధిలక్ష్మ్యై నమః ఓం శ్రీం రుద్ధిలక్ష్మ్యై నమః ఓం శ్రీం విశ్వలక్ష్మ్యై నమః ఓం శ్రీం కళ్యాణలక్ష్మ్యై నమః ఓం శ్రీం వీర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీం మూర్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీం వక్షస్థలలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆనందలక్ష్మ్యై నమః ఓం శ్రీం జపలక్ష్మ్యై నమః ఓం శ్రీం తపలలక్ష్మ్యై నమః ఓం శ్రీం దానలక్ష్మ్యై నమః ఓం శ్రీం వైరాగ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం మంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీం తంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీం యంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీం గురుకృపాలక్ష్మ్యై నమః ఓం శ్రీం శుభలక్ష్మ్యై నమః ఓం శ్రీం ప్రాప్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీం కళాలక్ష్మ్యై నమః ఓం శ్రీం లావణ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం వేదలక్ష్మ్యై నమః ఓం శ్రీం నాదలక్ష్మ్యై నమః ఓం శ్రీం శాస్త్రలక్ష్మ్యై నమః ఓం శ్రీం
వేదాంత లక్ష్మీ నమః ఓం శ్రీ క్షేత్ర లక్ష్మీ నమః ఓం శ్రీ తీర్థ లక్ష్మీ నమః ఓం శ్రీ మేధా లక్ష్మీ నమః ఓం శ్రీ సందాన లక్ష్మీ నమః ఓం శ్రీ యోగ లక్ష్మీ నమః ఓం శ్రీ భోగ లక్ష్మీ నమః ఓం శ్రీ యజ్ఞ లక్ష్మీ నమః ఓం శ్రీ పుణ్య లక్ష్మీ నమః ఓం శ్రీ అన్న లక్ష్మీ నమః ఓం శ్రీ మనోలక్ష్మీ నమః ఓం శ్రీ ప్రాణలక్ష్మీ నమః ఓం శ్రీ బ్రహ్మలక్ష్మీ నమః ఓం శ్రీ ధర్మలక్ష్మీ నమః ఓం శ్రీ అర్థలక్ష్మీ నమః ఓం శ్రీ కమలలక్ష్మీ నమః ఓం శ్రీ నిర్వర్ణలక్ష్మీ నమః ఓం శ్రీ పుణ్యలక్ష్మీ నమః ఓం శ్రీ క్షేమలక్ష్మీ నమః ఓం శ్రీ శ్రద్ధాలక్ష్మీ నమః ఓం శ్రీ చైతన్యలక్ష్మీ నమః ఓం శ్రీ భూర్లక్ష్మీ నమః ఓం శ్రీ భూర్లక్ష్మీ నమః ఓం శ్రీ స్వర్లక్ష్మీ నమః ఓం శ్రీ త్రైలోక్యలక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మంగళలక్ష్మీ నమః ఓం శ్రీ సత్యలోకలక్ష్మీ నమః ఓం శ్రీ భాగ్యలక్ష్మీ నమః ఓం శ్రీ వృద్ధిలక్ష్మీ నమః ఓం శ్రీ వీరలక్ష్మీ నమః ఓం శ్రీ వైకుంఠలక్ష్మీ నమః ఓం శ్రీ నిత్యలక్ష్మీ నమః ఓం శ్రీ జ్యోతిలక్ష్మీ నమః ఓం శ్రీ వంశలక్ష్మీ నమః ఓం శ్రీ కైలాసలక్ష్మీ నమః ఓం శ్రీ ప్రకృతిలక్ష్మీ నమః ఓం శ్రీ శ్రీలక్ష్మీ నమః ఓం శ్రీ స్వస్తిలక్ష్మీ నమః ఓం శ్రీ కోలాహలలక్ష్మీ నమః ఓం శ్రీ శక్తిలక్ష్మీ నమః ఓం శ్రీ భక్తిలక్ష్మీ నమః ఓం శ్రీ ముక్తిలక్ష్మీ నమః ఓం శ్రీ త్రిపురలక్ష్మీ నమః ఓం శ్రీ శ్రీచక్రలక్ష్మీ నమః ఓం శ్రీ శ్రీపురలక్ష్మీ నమః ఓం శ్రీ బ్రహ్మానందలక్ష్మీ నమః ఓం శ్రీ గోపురలక్ష్మీ నమః ఓం శ్రీ శ్రీపురస్థిత స్వర్ణ మహాలక్ష్మీ నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వంబురుశానౌ అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపవ్వయే శ్రీర్మా దేవీర్షుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్త జ్వలంతీం తృప్తాం దర్భయంతీం పద్మే స్థితాం మధ్మవర్ణాం దామిహో వవ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేయ లక్ష్మీర్మ నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వ తస్య ఫలాని తపసాను దంతు మాయాంతరాయాశ్చ భాష్య అలక్ష్మీ ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్ణుదమే గృహాత్ గంధద్వారాందురాదర్శ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరేగో సర్వభూతానా తామిహోపవ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మయి శ్రేయతాం యశః
కర్తమేన ప్రజాభూత మయ సంభవ కర్తమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపస్రజంతు స్నిగ్ధాన్ చిక్లేతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామిని జయ జయ స్వర్ణ మహాలక్ష్మీ మాతా జయ జయ స్వర్ణ మహాలక్ష్మీ వేలూరు నారాయణి శక్తి అమ్మాకి మా హారతి కళ్ళకెత్తుకోండి. అత్యంత విశేషమైన పరమ పవిత్రమైనటువంటి వేలూరు క్షేత్రం మీ అందరికీ తెలిసిందే, స్వర్ణ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ అని అంటూ ఉంటాం. ఆ బంగారు దేవాలయం నుంచే నారాయణ శక్తి అమ్మ వారు మనకి దర్శనానికి ఇక్కడికి పంపించారు. అలాగే కామధేను సహితంగా, కామధేను గోవు కూడా మీకు దర్శనం ఇస్తోంది. స్వర్ణముతోనే మొత్తం బంగారంతో చేసినటువంటి అమ్మవారి విగ్రహం, ఎవరు మనం తాకినా స్వర్ణానికి బంగారానికి తప్పులేదు. ఆ దర్శనం మనం చేసుకుంటూ ఉన్నాం. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం అనేనా కోటి పుష్పార్చన సహిత కుంకుమార్చన విధాన పూజన సర్వంతరేతులం దత్తదేవత దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాం. వేద మంత్రోచ్చారణల ప్రతిధ్వనులు